పూర్తి ఏజెన్సీ ప్రాంతంగా ఉంది. ఈ చిన్నపాక నియోజకవర్గంలో సిపిఎం పార్టీ నుండి బహుజన రిప్రజెంట్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రజలందరినీ కూడా నా గుర్తు సిద్ధపడ నక్షత్రం గుర్తు మీద ఓటేయాలని ప్రతినిధుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పినపాక నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ పినపాక నియోజకవర్గంలో అత్యధికులు గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ ముస్లిం మైనార్టీస్ నివసిస్తారు. ప్రధానంగా వర్షాకాలం సీజన్ రాగానే అనేక రకాలైనటువంటి విషజ్వరాలు వచ్చి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు సరైనటువంటి వైద్యం కూడా అందట్లేదు. గత పాలకులు, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు మరి ఇక్కడ సరైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు, కానీ దానికి డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది ఈ రోజు వరకు రాక మరి హాస్పిటల్లో వైద్యం అందక ప్రజలు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు వ్యవసాయ సాగు భూమికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది బోర్డు మీద ఆధారపడి సేద్యం చేసి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరికీ హక్కు పత్రాలు లేక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నానా ఇబ్బంది పెట్టి వారిని ఆ భూమి నుంచి ఎల్లబెట్టి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు వ్యవసాయ సాగునీరు లేక మరి ఇక్కడ పొలాలు ఈ సంవత్సరం బాగా ఎండిపోయి అనేక సంవత్సరాలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పిన్నపాక మండలంలో పురుష కొత్త ప్రాజెక్టు, అదేవిధంగా కిన్నెరసానిలో మరి కిన్నెరసాని జలాలు కూడా బుర్గంపాడు మండలానికి అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా అందజేయనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు నిర్వాసితుల సమస్యలు, భద్రాద్రి పవర్ ప్లాంట్లో నిర్వాసితులు ఈ రోజు వరకు కూడా సరైనటువంటి లబ్ధి పొందినటువంటి పరిస్థితి, సింగరేణిలో కూడా ఇంకా మల్లేపల్లి ప్రాంతంలో నిర్వాసితులు సరైనటువంటి లబ్ధి రాక అనేక కుటుంబీకులు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని సమస్యలతోటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, దళితులు, బీసీలు, వెనకబడ్డటువంటి వర్గాలందరూ అనేక ఇబ్బందులు పడతారు. కాబట్టి గత పాలకులు కానీ, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి సిపిఐ పార్టీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయలేదు. అందుకని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో సిపిఎం పార్టీని గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య హాస్పిటల్ సమస్య ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా పినపాక మండలంలో వ్యవసాయ సాగునీరు అందించడానికి మరి గతంలో శంకుస్థాపన చేసినటువంటి పులుసు బత్త ప్రాజెక్టుని సాధించి అక్కడ ప్రతి ఎకరాన్ని కూడా నీళ్లు అందే విధంగా కృషి చేస్తాను. అదేవిధంగా కిన్నెరసాని నీటిని కూడా అక్కడ ప్రజలందరికీ, అదేవిధంగా తాగునీటి కూడా వచ్చే విధంగా కృషి చేస్తాను. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రీలు ఏర్పడతాయి. భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి, అదేవిధంగా బూర్గంపాడులో ఐటీసీ, అశోపురంలో బీపీఎల్, అశోపురంలో ఏవీ వాటర్ ప్లాంట్ ఉంది. కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకి, నిరుద్యోగ యువత అందరికీ కాంట్రాక్టు ఉద్యోగాలు కానీ పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే విధంగా విచ్చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.